ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి ధరలు పెరగవు ఎటువంటి ఛార్జీలు పెంచమని అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ రెండు కూడా తెలుగుదేశం వారు బీజేపీ వారు ఇద్దరు కూడా అధికారం లేకొచ్చినాక ప్రతి ఒక్కటి పప్పు దినుసుల నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. దానికి తోడు నిన్న అమరావతికి దాదాపుగా ఆయన ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టి ఒక చెంబు నీళ్లకు ఒక గంప మట్టి కోసము దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఆర్టీసీ బస్సులను అన్నింటినీ వాడుకున్నారు. మరి ఈరోజు ఆ భారం అంతా తీసుకొచ్చి ప్రజల మీద సామాన్య ప్రజల మీద మోపుతా ఉంటే మరి ప్రజలు ఏ విధంగా బ్రతకాలి? ఈరోజు రైతులకు రుణమాఫీ అంటివి చేయకపోతేవి, ఈరోజు పొదుపు గ్రూప్లో మహిళలకు రుణమాఫీ అంటివి చేయకపోతేవి, నిరుద్యోగ అభివృద్ధి అంటివి చేయకపోతే, నిరుద్యోగులకు ఉద్యోగం అంటివి చేయకపోతేవి, ఏపీకి ప్రభుత్వ హోదా అంటివి చేయలేకపోతే, ఏది చేత కాకుండా నీకు చేతనేది ఒకటే, ధరలు పెంచడము, ఆర్టీసీ ఛార్జీలు పెంచడము, ప్రజలపైన భారం మోపడం తప్ప ఇంకోటి కానే కాదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు 5 రోజులు 6 రోజులు దీక్ష చేస్తే దాన్ని దొంగ దీక్ష అని చెప్పి మరి ఈరోజు కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు హైదరాబాద్లో దీక్ష చేస్తే ఆయన తెలంగాణ సపరేట్ చేయించుకోగలిగినాడు. మరి అది దొంగ దీక్ష అయితే మరి తెలంగాణ సపరేట్ ఎట్లా అవుతుంది? మరి ఆ రోజు నువ్వు కూడా అసెంబ్లీ రైతుల కోసం అని చెప్పేసి ఎమ్మెల్యే కాలనీలో దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు మరి నీది కూడా దొంగ దీక్ష అయినా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దీక్ష దొంగ దీక్ష అన్నారు. మరి నీ ప్రభుత్వంలో నీ మంత్రులు నీ పాలనలో హాస్పిటల్లో కనీసం పిల్లల్లో ఎలకలు కొరక తింటుంటే కూడా దాన్ని మెయింటైన్ చేయలేని నీ మంత్రులు ఈరోజు మా జగన్ గారిని వాళ్ళ మంత్రుల తాత ముత్తాతల నాటి పరికరాలను తీసుకొచ్చి ఈరోజు జగన్ గారి దొంగ దీక్ష అని చెప్పి చూపించడం పద్ధతి కాదు. చేసేవారిని చేయనియండి, మీ చేత కాకపోతే మాతో కలిసి రండి, ఏపీకి ప్రత్యేక హోదాకు అన్నిటికీ కలిసి రమ్మని మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు బస్ ఛార్జీలు ఏవైతే మీరు పెంచారో, పప్పు దినుసుల ఛార్జీలు అన్నీ కూడా ఏవైతే మీరు రేట్లు పెంచారో ఇవన్నీ తగ్గించకపోతే మరి రేపు పొద్దున జరగబోయే రోజుల్లో ఈరోజు ఆర్ఎం గారికి జిఎం గారికి మేము మెమరాండం సబ్మిట్ చేశాం, లేకపోతే రేపటి నుంచి దీన్ని దీక్షలు బంధులు చేసే కార్యక్రమాలు మొదలు పెడతామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి మీరు చెప్పండి. బస్సు ఛార్జీలు పెంచడం వలన ఎటువంటి ఇబ్బంది కలుగుతుందంటారు? ఈరోజు విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా ఉన్నాయి. అలాంటి టైంలో ఈరోజు మరి బస్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలు ఈ భారాన్ని మోయలేకపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కోట్లు కోట్లు అనవసరంగా ఖర్చు పెడుతున్నాడే తప్ప ఈరోజు ఆర్టీసీని కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈరోజు కండక్టర్స్ను లేకుండా బస్సులు నడుపుతూ ఉన్నారు, ఒకవైపు ప్రజలకు ఎంతో ఇబ్బంది చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఈరోజు డీజిల్ పెట్రోలు రేట్లు తగ్గినప్పటికీ కూడా దాని మీద వ్యాట్ ఇవన్నీ పెట్టేసి మరి ఈరోజు ఛార్జీలు అనేది ఎందుకు పెంచుతున్నావు, ఎవరికోసం పెంచుతున్నావు అనేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఒక్క పైసా కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి 16 నెలలు అవుతూనే నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నావు, ఒకవైపు డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గుతూ ఉంటే కూడా నువ్వు ఛార్జీలు తగ్గించేది పోనిచ్చి పెంచడం ఎంతవరకు ధర్మము? నువ్వు అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు? నువ్వు విదేశాలకు తిరగడానికి ఈరోజు విమానాల ఖర్చు, హెలికాప్టర్ల ఖర్చు 100 కోట్లు ఇప్పటికే అయ్యింది. మరి ఈరోజు ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నావు. ఈరోజు కందిపప్పు రేటు 200 చిల్లర వలుకుతా ఉంది, మినపప్పు రేటు 180 చిల్లర వలుకుతా ఉంది. ఈరోజు ప్రజలు ఏం తినాలి? నిన్న ఈరోజు ప్రజలు మరి గద్దెనెక్కించింది ఎందుకు? ఈరోజు నిన్ను అధికారంలో కూర్చోబెట్టింది ఎందుకు? ఏదో మంచి చేస్తావని చెప్పేసి రైతులకు రుణాలు మాఫీ చేస్తావని, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తావని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ప్రజలు నిన్ను గద్దెనెక్కిస్తే నువ్వు ఈరోజు మళ్ళీ కరెంటు ఛార్జీలు కూడా పెంచుతానని చెప్పి చెప్తా ఉన్నావు. నీకు ఇంతకంటే సిగ్గు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. నిన్ను తొందరలోనే ప్రజలు గద్దె దించుతారు, మీ మంత్రులను ఎమ్మెల్యేలను రాళ్లతో పొరగలతో కొట్టే రోజు త్వరలోనే వస్తుందని